హాయ్ హలో, వెల్కమ్ టు సుమారాజ్ క్రియేషన్స్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా పాయసం చేసి పిల్లలకి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో చక్కెరకు బదులుగా బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం కదా, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ప్రిపరేషన్ చూద్దాం రండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుతున్నానండి. ముందుగా నేను ఇక్కడ జీడిపప్పు, బాదం అండ్ పిస్తా మాత్రమే వేయించుతున్నాను. దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఇలా సన్నటి మంట మీద వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇదే గిన్నెలోకి మనం ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోవచ్చు. ఇలా సైడ్కి అనేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎండు ద్రాక్షను వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ పాటు ఇలా డ్రై ఫ్రూట్స్ని మన ఈ నెయ్యిలోకి ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే నెయ్యిలోకి గుమ్మడికాయ గింజలు అలాగే దోస గింజలు కూడా వేసి ఒక 1 మినిట్ పాటు వేయించి తీసుకోవాలండి. ఎక్కువసేపు వేయించినట్టయితే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక 1 మినిట్ పాటు నెయ్యిలో ఇలాగా రోస్ట్ చేసి తీయాలి. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, వేరే ఏవైనా ఉండుంటే. అవి వేగాక గిన్నెలోకి తీసుకుని అదే నెయ్యిలోకి 1 కప్ వరకు సేమియా వేసాను. ఇది రోస్టెడ్ కాదండి, నార్మల్ సేమియా. దీన్ని మనం రోస్టెడ్ లాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూనే ఉండాలి. 2-3 మినిట్స్ ఇలా వేయించుకుంటూనే ఉండాలండి. ఇలా కలుపుతున్నట్టయితే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సేమియాది. ఇది బాగా వేయించకపోయినట్టయితే మనం వాటర్ వేసి ఉడికించడం వల్ల సేమియా అనేది గట్టి పడిపోతుంది. ఇలా రెడ్ కలర్లో వచ్చాక డ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనం 1 కప్ సేమియా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1.5 కప్ వాటర్ వేసుకున్నట్టయితే సరిపోతుంది సేమియా ఉడకడానికి. ఇలా 1.5 కప్పు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒకవేళ సేమియా గట్టి పడుతున్నట్టయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవాలి సేమియాని. ఇలా ఉడికాక మనం ఇందులోకి షుగర్ వాడట్లేదండి, బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి. 1 కప్ సేమియా తీసుకున్నాం కాబట్టి 1/4 కప్ బెల్లం అనేది సరిపోతుంది. మీ తీపిని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. 1/2 కప్ కూడా సరిపోతుందండి. ఇలా బెల్లం వేసి మొత్తం బెల్లం అంతా కరిగేలాగా సేమియాని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కుక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వాటర్ అనేది సరిపోతుందా లేదా అంటూ చూసుకుంటూ ఇంకా 1/2 గ్లాస్ వరకు వేస్తే వేసుకోవచ్చు. ఇలా సేమియా మొత్తం కుక్ అయ్యాక, బెల్లం మొత్తం కరిగిపోయాక ఇందులోకి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఇలా కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా బాగా కుక్ అవుతుండేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటి పోతుంది. 1 గ్లాసు పాలు కాచి చల్లార్చి పెట్టుకోవాలండి. వాటిని ఇక్కడ లాస్ట్లో మాత్రమే యాడ్ చేయాలి, ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా. పాలు అనేది ముందుగానే వేస్తే పాయసం అనేది విరిగిపోతుంది. అందుకని బెల్లం వేసిన ప్రతిసారి పాలు వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి
బెల్లాన్ని కాచి చల్లార్చినవి మాత్రమే వేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్ సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీ అని యమ్మీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ సేమియాని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.